147వ రోజు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో నడిచారు శర్మిల. రాఘవపురం నుంచి శర్మిల పాదయాత్ర ప్రారంభించారు. రాఘవపురంలో రచ్చబండ నిర్వహించారు. రచ్చబండలో ప్రజలు సమస్యలు విని ధైర్యం చెప్పారు. ఈ ప్రభుత్వానికి మనసు మానవత్వం లేదని విమర్శించారు శర్మిల. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ జగనన్న సీఎం కావాలని కోరుకుంటున్నారని విద్యార్థులు చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉందండి, ఇప్పుడు లేదు అది. సో మళ్ళీ మాకు జగనన్న కావాలి. బస్ పాసులు పెంచడం వల్ల పేద విద్యార్థులు వెళ్లలేకపోతున్నారు కాలేజీలకు సరిగ్గా, డబ్బులు లేకపోవటం వల్ల. ఈ జనమందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన కావాలని, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి ప్రజల గురించి ఆలోచించిన ఏకైక నేత వైఎస్ఆర్ అని శర్మిల చెప్పారు. ఒక రూపాయి మనం ఏ ఛార్జ్ అయినా పెంచితే ఆ భారం పడేది మహిళల మీద, నా అక్క చెల్లెల మీద, పేదల మీద అని ఆలోచించాడు. కాబట్టే రాజశేఖర రెడ్డి గారు ఒక్క ఛార్జీ కూడా పెంచలేదు. ఏ ధరలు పెంచకుండానే, ఏ ట్యాక్సీలు వేయకుండానే రాజశేఖర రెడ్డి గారు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించారు. మన కుటుంబాలు బాగుపడాలన్నా, రైతులకు మద్దతు ధర పెరగాలన్నా, ఏది కావాలన్నా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన కుటుంబాలు బాగుపడాలి అంటే రాజన్న రాజ్యము మళ్లీ రావాల్సిన అవసరం ఉంది. సమయం వచ్చినప్పుడు మీరు ఈ కాంగ్రెస్ కు, తెలుగుదేశం కి గట్టిగా బుద్ధి చెప్పి జగనన్న ఆశీర్వదిస్తే తప్పకుండా వస్తుంది. అమ్మ రాజన్న రాజ్యం వచ్చిన తర్వాత, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టు, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తవుతుంది. చింతలపూడి ఎత్తిపోతల పథకం, దుమ్ముగూడెం ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరుతున్నారు రైతులు. కిరణ్ ప్రభుత్వం ప్రాజెక్టులను మర్చిపోయిందని విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకం 1901 కోటితోటి దాన్ని శంకుస్థాపన చేశారండి. ఆయన పోయాక దుమ్మగూడెం ఎత్తిపోతల పథకం అట్లాగే దాన్ని నిర్వినియోగం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా చాలా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నీ తీరాలంటే జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రమే కాగలదని. కాలు విరిగి 10 ఏళ్లకు పైగానే అవుతుంది, కానీ పట్టించుకున్న నాథుడే లేడంటూ ఓ వృద్ధురాలు శర్మిల దగ్గర వాపోయింది. నాకెవరు లేరమ్మా, నాకు మా పిల్లలు లేరు, మగోడు లేరమ్మా, ఉంటానికి నీడ లేదమ్మా, నాకు ఏమి సర్టిఫికెట్ తెచ్చుకున్నా కూడా ఎవరు డబ్బులు ఇవ్వటం లేదమ్మా. చంద్రబాబు తన హయాంలో వృద్ధులకు 75 రూపాయలే ఇచ్చారని, వైఎస్ఆర్ దానిని 200 రూపాయలు చేశారని శర్మిల తెలిపారు. చంద్రబాబు గారు 75 రూపాయలు పెన్షన్ ఇచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు దాన్ని పెంచి 200 చేశారు. వికలాంగులకి 200 నుంచి 500 చేశారు. చంద్రబాబు గారు 17 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. పన్ను లేవు, పిల్లలకు చదువులు లేవు, ప్రభుత్వం బియ్యం ఇవ్వదు, సంక్షేమం పాడెక్కిందంటూ మహిళలు శర్మిల దగ్గర వాపోయారు. బాధలు చెప్పిన మహిళలకు శర్మిల ఏమని భరోసా ఇచ్చారో చూద్దాం. వైఎస్ఆర్ చనిపోయినా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్ చేయించుకున్నాడు నాగరాజు. కానీ ఆపరేషన్ సరిగ్గా జరగలేదని, కడుపులో నొప్పి వస్తోందని, ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. మళ్ళీ ఏలూరు నుండి మళ్ళీ విజయవాడ రాశారండి. విజయవాడ తీసుకెళ్తే 26 కడుపులోకి వచ్చి అక్కడ చేశారండి ఆఫీసు. చేతి కాటి మీద 100 రూపాయలు తీసుకున్నారు, చేతి 20,000 పడినాయండి. ఎటువంటి ఆఫీస్ చేసేసి పంపించేశారండి. అక్కడ వచ్చిన కాండి నొప్పి వచ్చేస్తుందండి. మళ్ళీ వెళ్తారమ్మా ట్యాంక్ తీస్తున్నారు, కానీ దాని గురించి ఏం చెప్పట్లేదండి. మేము బుధవారం వెళ్తాం కదా, మాకు తినడానికి మెతికి వెళ్ళామండి. ఇటు వెళ్తే ఇంట్లో పోరగడుతుంది లేకపోతే లేదండి మాకు.